వ్యాక్సినేషన్ కోసం కేంద్రాల దగ్గర క్యూలు కొన్ని చోట్ల తోపులాట సిబ్బందితో వాగ్వాదం రాష్ట్రంలో 14వ రోజు స్ట్రిక్ట్ గా లాక్ డౌన్ తాండూరులో డయాలసిస్ పేషెంట్ కు జరిమానా టెస్ట్ సెంటర్ల దగ్గర వందల మంది పడిగాపులు 30 మందికే చేయడంపై మందమరిలో జనం ఆగ్రహం సరైన మందులు ఇమ్యూనిటీ ఫుడ్ ధైర్యంతో కోలుకున్నామన్న కరోనా బాధితులు వరంగల్ జిల్లాలో కల్లాల్లో పేరుకున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర రైతుల పడిగాపులు యాదాద్రిలో ముగిసిన జయంతి ఉత్సవాలు వేములవాడలో వైభవంగా స్వామి దివ్య కళ్యాణం ఇక ఇవాల్టి నుంచి కోవిడ్ వాక్సినేషన్ స్టార్ట్ కావడంతో సెకండ్ డోస్ వేయించుకునేందుకు జనం భారీగా క్యూ కట్టారు ఉదయం 6 గంటల నుంచే జనం సెంటర్ల దగ్గర క్యూలు కట్టారు ముందస్తు సమాచారం లేకుండా వాక్సినేషన్ మొదలు పెట్టారంటూ కొన్ని చోట్ల గొడవలు జరిగాయి రాష్ట్రంలో 10 రోజుల తర్వాత కోవిడ్ వాక్సిన్ సెకండ్ డోస్ కార్యక్రమం మొదలైంది దీంతో జనం భారీగా సెంటర్లకు తరలివచ్చారు కోవాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకుని 4 వారాలు అయిన వారికి కోవిషీల్డ్ వాక్సిన్ వేసుకుని 12 వారాలు దాటిన వారికి మాత్రమే టీకాలు వేశారు ఒక్కో సెంటర్లో 250 నుంచి 300 మందికి టీకాలు వేస్తున్నట్టు వైద్య శాఖ అధికారులు ప్రకటించారు కరీంనగర్ లోని కరోనా టీకా సెంటర్ల దగ్గర జనం రద్దీ కనిపించింది చాలా రోజుల తర్వాత వాక్సినేషన్ ప్రారంభం కావడం మళ్ళీ టీకా దొరుకుతుందో లేదోనన్న అనుమానంతో జనం భారీగా తరలివచ్చారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగడంతో జనం ఇబ్బందులు పడ్డారు 60 ఇయర్స్ వేలకే 45 ఇయర్స్ వేరు గేట్ పెట్టే మంచిది మాటోంటం 80 ఇయర్స్ ఉన్నోలం ఎంసెప్ నిల్సవారి ఇక్కడ చెప్పండి ఆ ఎండ ఉంది వేడి ఉన్నది చాలా కష్టం కదా డోసులు ఉన్నాయో లేదో తెలియడం లేదు అరేంజ్మెంట్స్ చేసినా బాగుండేది ఇక్కడ 14th ఆఫ్ దిస్ మంత్ డ్యూ ఉండింది వాక్సిన్ లేదు కదా అనేసి ఇవాళ వచ్చింది అంటే వచ్చాం కానీ మరి అసలు ఉందా లేదా మా దాకా వస్తుందా లేదా తెలియదు నిర్మల్ జిల్లా కేంద్రంలో వాక్సినేషన్ ప్రారంభమవగా జనం పెద్ద సంఖ్యలో కేంద్రాలకు క్యూలు కట్టారు దీంతో తోపులాట జరిగింది ఏ సెంటర్ దగ్గర కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు ఒకరినొకరు తోసుకుంటూ వాక్సిన్ వేసుకునేందుకు పోటీ పడ్డారు ప్రతి ఒక్కరికి కూడా మేము వ్యాక్సిన్ అందేటట్టుగా సహకరించాలని కోరుతున్నాము ఇది వ్యాక్సిన్ మనము 45 ఏళ్ళు పైన వారికి మరియు ఓన్లీ సెకండ్ డోస్ వరకే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రెండో విడత వ్యాక్సిన్ కోసం ఉదయమే ప్రభుత్వ హాస్పిటల్ కు వచ్చారు జనం క్యూ లైన్లలో నిలబడడం ఇబ్బందిగా ఉండడంతో చెప్పులను ఉంచారు డోసులు తక్కువగా రావడంపై మండిపడ్డారు యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని పిహెచ్సిలో టీకా కోసం జనం భారీగా క్యూ కట్టారు సరిగా టోకెన్లు జారీ చేయకపోవడంతో హెల్త్ సిబ్బందితో గొడవకు దిగారు గంటలుగా క్యూలో ఉన్న వాళ్ళకి కాకుండా పైరవీ చేసిన వారికే ఇస్తున్నారని మండిపడ్డారు ఫస్ట్ డోస్ వేసుకున్న కొందరికి మెసేజ్లు రాకపోవడం కొందరి ఫోన్ నెంబర్లు తప్పుగా ఎంట్రీ అవ్వడంతో సెకండ్ డోస్ కు వచ్చిన వారికి ఇబ్బందులు తప్పలేదు ఎవరేం రాసుకుంటున్నారు ఏం చేస్తున్నారు లోపలికి వచ్చిన లోపల రాపిస్తారు ఒక ఇద్దరు వ్యాక్సిన్ ఇస్తారు ఇక్కడనే కరోనా టెస్టులు చేస్తారు ఇక్కడనే అందరు గుమ్ముగుడారు ఇంత ఈ రకంగా ఉంటే ప్రజలకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది డబ్బులు లేనడు వచ్చిన రోగం తగ్గించుకోవాలి తప్పితే ఈ ప్రాథమిక సెంటర్ ఏ రకంగా కూడా నిర్వహణ కరెక్ట్ లేదు నిజామాబాద్ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ గందరగోళానికి దారితీసింది సెకండ్ డోస్ వ్యాక్సిన్ కోసం జనం భారీగా సెంటర్ల దగ్గర బారులు తీరారు అయితే ఒక్కో సెంటర్లో 100 మందికి మాత్రమే కోవాక్సిన్ ఇస్తామని ప్రకటించడంతో చాలా మంది నిరాశతో వెనుదిరిగారు జిల్లాలో రెండో డోసు గడువు ముగిసిన వారు 2300 మంది ఉండగా 800 డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అంతా రికమెండేషన్ తో ముందుకు ఇష్టం ఉన్నట్టు తీసేసుకుంటున్నారు పద్ధతి లేకుండా అయిపోయింది పొద్దున్న నుంచి ఎవరైతే స్టార్టింగ్ తీసుకున్నారో వాళ్ళకు టైమింగ్ అయిపోతున్నప్పుడు ఫస్ట్ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి అది లేనే లేదు ఇక్కడ మొన్న తీసుకున్న వాళ్ళకు 30 డేస్ వాళ్ళకు కూడా ఇప్పుడు ఇచ్చేస్తున్నారు మరి మేము ఎప్పుడో తీసుకున్నాము డేట్ అయిపోయింది అయినా కానీ మాకు ఇంతవరకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వకుండా అందరితో పాటు మాకు ఇస్తున్నారు పబ్లిక్ అంత పై పైన పడుతున్నాడు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు ఏం మెయింటైన్ చేయట్లేదు
కానీ అందరు ఇట్లా ఎగబడతా ఉన్నారు. ఈ కోవాక్సిన్ చాలా క్రిటికల్ గా ఉంది, ఇవ్వడం కూడా పనిచేయడం కూడా మాకు ఆరుబులుగా ఉంది. ఎన్ని రోజులు, వారం రోజులు అవుతుంది కదా నిలిపివేసి, తక్కువ డోసెస్ ఇస్తే ఇక్కడ జనాలందరికి కష్టం అవుతుంది కదా అని చెప్పేసి అంటున్నారండి. మేము యూనిఫామ్ లో ఉన్నా కూడా మమ్మల్ని కూడా బెదిరిస్తున్నారండి. వరంగల్ లో రెండో డోస్ కోసం వ్యాక్సిన్ సెంటర్ల దగ్గర ఉదయం 6 గంటల నుంచే జనం క్యూ కట్టారు. ఒక్కో సెంటర్ లో 250 నుంచి 300 వరకు వ్యాక్సిన్లు వేస్తున్నామన్నారు అధికారులు. వ్యాక్సిన్ డోసులు తక్కువగా రావడంతో కొన్ని సెంటర్లలో గొడవలు జరిగాయి. సెకండ్ డోస్ అవసరమైన వాళ్ళందరికీ ఇస్తామని డాక్టర్లు చెప్పారు. కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది, అంటే క్యూ లైన్ కానీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ కొంచెం ఇబ్బందిగానే ఉన్నది. 20 ప్రజలు కానీ ఎవరు కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు వ్యాక్సినేషన్ సెకండ్ డోస్ అబౌ 45 ఇయర్స్ వాళ్ళకి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కోవాక్సిన్ ఇస్తున్నాము. అన్ని యూపీఎస్సీస్ లో కూడా కోవాక్సిన్ ఉంది, 1-2 PHCs లో కోవిషీల్డ్ ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. వనపర్తి జిల్లాలో అన్ని సెంటర్ల దగ్గర జనం రద్దీ కనిపించింది. రెండో డోస్ టీకాల కోసం భారీగా క్యూలు కట్టారు. నాగర్ కర్నూలు జిల్లాలో సెకండ్ డోస్ పై జనానికి సరైన సమాచారం లేకపోవడంతో తక్కువ మంది మాత్రమే జిల్లా హాస్పిటల్ కు వచ్చారు. టీకా కార్యక్రమాన్ని కంటిన్యూగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్లో స్టాక్ తక్కువ రావడంతో జనం ఇబ్బందులు పడ్డారు. మొదటగా 10 మందికి మాత్రమే ఇస్తామని, మిగతా వాళ్ళకి గంట తర్వాత వేస్తామని డాక్టర్లు చెప్పడంతో హాస్పిటల్ సిబ్బందితో జనం వాదనకు దిగారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ PHC సెంటర్ కు వ్యాక్సిన్ కోసం జనం క్యూ కట్టారు. రెండో డోస్ టీకా ఇక్కడ 100 మందికి మాత్రమే వేశారు. 2 PHCలకు మాత్రమే వ్యాక్సిన్ వయల్స్ రావడంతో జనం చాలా మంది తిరిగి వెళ్లిపోయారు. వ్యాక్సినేషన్ కోసం వైద్య శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో సెకండ్ డోస్ కోసం జనం భారీగా క్యూ కట్టారు. అయితే హాస్పిటల్ సిబ్బందికి దగ్గర బంధువులు ఎవరు ఫోన్ చేస్తే వారికే ముందుగా టోకెన్లు ఇచ్చారని జనం మండిపడ్డారు. సామాన్యులు గంటల తరబడి క్యూ లైన్ లో ఉన్నా పట్టించుకోలేదంటూ మండిపడ్డారు. మొత్తం 100 టీకాలు ఉంటే వాటిల్లో 40 టీకాలు బంధువులకే ఇచ్చారని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది. ఖమ్మం, కోతగూడెం, భద్రాచలంలో జనం వ్యాక్సిన్ కేంద్రాల దగ్గర భారీగా క్యూ కట్టారు. ఖమ్మంలో భారీగా జనం టీకాల కోసం వచ్చారు. పోలీసులు ఉన్నా ఎక్కడా కోవిడ్ నిబంధనలు పాటించలేదు. మళ్లీ వ్యాక్సిన్ దొరకదేమోనన్న ఆందోళన జనంలో కనిపించింది. కొత్తగూడెంలో ఉదయం 6 నుంచే సెకండ్ డోస్ వ్యాక్సిన్ కోసం క్యూ కట్టారు. ఎక్కడా కూడా ఫిజికల్ డిస్టెన్స్ పాటించలేదు. ఒకరినొకరు తోసుకోవడం కనిపించింది. రాష్ట్రంలో 14వ రోజు లాక్డౌన్ కొనసాగింది. హైదరాబాద్లో లాక్డౌన్ జరుగుతున్న తీరును పరిశీలించారు డీజీపీ మహేందర్ రెడ్డి. రాష్ట్రమంతటా లాక్డౌన్ పగడ్బందీగా జరుగుతోందని, జనం సహకరించాలని కోరారు. అనవసరంగా బయటకు వస్తే మాత్రం కేసులు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 14వ రోజు లాక్డౌన్ను జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ రాజేష్ చంద్ర పర్యవేక్షించారు. ఉదయం 6 నుంచి 9:30 దాకా మార్కెట్లో బాగా రద్దీ కనిపించింది. 10 గంటల తర్వాత బయటకొచ్చిన వాహనాలకు చలాన్లు విధించారు పోలీసులు. సోమవారం 1 రోజు జిల్లాలో 824 మందిపై కేసులు పెట్టారు. ప్రభుత్వం మినహాయింపులిచ్చిన సంస్థల ప్రతినిధులు తమ ఐడి కార్డులను చూపించాలని కోరారు ఎస్పీ రాజేష్ చంద్ర. ఇప్పటివరకు కూడా లాక్డౌన్లో 99% ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. అండ్ ఇందాక కూడా నేను ఒక 1 అవర్ రౌండ్ కూడా వేసుకొచ్చాను. సో పబ్లిక్ కూడా ఎక్కడ కూడా అన్నెసరీ మూమెంట్ అయితే కనిపించలేదు. ఎక్కడో కొంతమంది అల్లరి చిల్లర తిరగడం జరుగుతుంది. వాళ్ళ వెహికల్స్ మాత్రం సీజ్ చేస్తూ ఉన్నాము. బట్ రిమైనింగ్ 99% పబ్లిక్ అందరూ కూడా చాలా లా ఒబీడియంట్గా మన గవర్నమెంట్ ఇంటెన్షన్ అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగానే వాళ్ళు 10 తర్వాత ఎక్కడ కూడా తిరగటం లేదు. కుమ్రంభీం జిల్లాలో డయాలసిస్ పేషెంట్లకు 1000 రూపాయల చొప్పున పోలీసులు జరిమానా విధించడం వివాదాస్పదమైంది. కౌటాల నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని మంచిర్యాల జిల్లా హాస్పిటల్కు వెళ్తున్న డయాలసిస్ పేషెంట్కు 1000 రూపాయల జరిమానా వేశారు ఐబీ తాండూరు పోలీసులు. హాస్పిటల్కు వెళ్లి రావడంతో ఆలస్యమైందని వేడుకున్నా పోలీసులు కనికరించలేదంటున్నారు. కౌటాల నుండి మంచిర్యాల వరకు బైక్ మీద పోయి డయాలసిస్ చేయించుకుందామని పోయి వచ్చేటప్పుడు డయాలసిస్ చేసుకొని ఐబీ చౌరస్తా కాడ మమ్మల్ని ఆపి వెహికల్ చెకింగ్ అని చెప్తే మేము డయాలసిస్ వేస్తున్నాం సార్, మాకు మేము పరిశ్రమలో ఉన్నామని అంటే
చూసి పొమ్మని చెప్పించి మళ్ళీ ఈ ఛానల్ కొట్టి మాకు ఫైన్ 1100 రూపాయలు ఫైన్ వేసిన జరిగింది. డయాలసిస్కి వెహికల్స్ పెట్టవలసింది పోయి మేము మా వెహికల్ మీద మేము పోతూ ఉంటే మమ్మల్ని అంటే ఈ రకంగా వేధించుకుని సరైన పద్ధతి కాదు ఇది. కరీంనగర్ జిల్లాలో పోలీసులు ఇవాళ నుంచి లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాల్లో ఎక్కువగా అనవసరమైనవిగా గుర్తించి చెకింగ్ చేశారు. అత్యవసరమైనవి, ఈ పాసులు లేని వెహికల్స్ సీజ్ చేశారు. సిపి కమలాసన్ రెడ్డి సహా పోలీసు అధికారులు తనిఖీలను పర్యవేక్షించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని నాగర్ కర్నూలు, బిజినపల్లి, తిమ్మాజుపేట, తెలకపల్లి మండల కేంద్రాల్లో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు కేసులు పెట్టారు. మాస్కులు లేకుండా తిరిగే యువకులపై ఫైన్ విధించారు. మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేటలో పోలీసులు బైక్ ర్యాలీ తీశారు. లాక్డౌన్ను అందరూ పాటించాలని కోరారు. వనపర్తి జిల్లా కేంద్రంలోనూ లాక్డౌన్పై అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు పోలీసులు. వనపర్తి డీఎస్పీ కిరణ్ కుమార్ బైక్పై తిరుగుతూ లాక్డౌన్ను పరిశీలించారు. ప్రజలు తమ ఇళ్లల్లోనే ఉండి సహకరించాలని కోరారు. మంచిర్యాల జిల్లా మందమరిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్టుల కోసం వచ్చిన జనం ఇబ్బందులు పడ్డారు. ఉదయం 6 నుంచి క్యూలో నిలబడితే తీరిగ్గా 10 వచ్చిన డాక్టర్లు కేవలం 20-30 మందికే టెస్టులు చేస్తుండడం దారుణమన్నారు. కుటుంబంలో ఒకరిద్దరికి మాత్రమే టెస్టులు చేస్తామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని అన్నారు. సెంటర్ల దగ్గర కనీసం మంచినీళ్లు కూడా లేవని, చాలామంది క్యూలైన్లో నిలబడే ఓపిక లేక బల్లలపై పడుకుంటున్నారని జనం ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబంలో ఒక్కరికి అష్టే కరోనా, మిగతా వాళ్ళకు రాదట అని చెప్పి ట్రీట్మెంట్ ఇస్తలేరు. మళ్ళా వాళ్ళకు టెస్టులు చేస్తలేరు. పోతేనేమో ఇంటికి పోతేనేమో అందరూ పరిస్థితి సేమ్ సిమ్టమ్స్. తెల్లందాక వాళ్ళందరూ బీభత్సంగా పడి ఉన్నారు. ఇప్పుడు పిల్లల్ని తీసుకొని వచ్చినాం, నిన్న తీసుకొని వచ్చినాం, నిన్న తీసుకొస్తే ఏమని అన్నారు, ఇవాళ తీసుకొని వస్తే ఇవాళ టెస్టులు అని చెప్పి అన్నారు. వాళ్ళకు తిండి లేదు, ఏమి లేదు, కనీసం నీళ్ళు సలవదు కూడా లేదు. నిన్న ఇక్కడ కూర్చొని ఇద్దరు పేషెంట్లు పడిపోయినరు. ఇవాళ ఒకరిని ఆల్రెడీ తీసుకొని పోయినరు, మంజూరు రేట్ వచ్చింది తీసుకొని పోయింది. మా అన్నకు వచ్చింది, అన్నకు వచ్చినప్పుడైతే మా వదినకు చేయాలి కదా, మా వదినకు చేసారు, మా వదినకు వచ్చింది. పిల్లలకైతే ఉంటుంది కదా, కుటుంబంలో అందరికీ మేము చేయము, ఒక్కరికే చేస్తాము అని చెప్పి అంటారు. అంటే కుటుంబం పిల్లలు. ఖమ్మం జిల్లా మదిర దగ్గరున్న తెలంగాణ ఆంధ్ర బోర్డర్ చెక్పోస్ట్ దగ్గర పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సర్వీసులు తప్ప ఇతర వాహనాలని అనుమతించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా వచ్చిన వెహికల్ సీజ్ చేసి కేసులు పెడుతున్నారు. మదిర సర్కిల్ పరిధిలో ఇప్పటిదాకా 1000 కేసులు పెట్టారు పోలీసులు. సరిహద్దులు దాటే వారిపై గట్టి నిఘా పెడుతున్నారు. స్వాతంత్రోద్యమంలోనూ ఆయనది విజయమే, సాయుధ పోరాటంలోనూ ఆయనది గెలుపే. 2 ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నికై స్థానిక సంస్థలను శాసించిన విజేత జైనుద్దీన్ 101 వయసులో ధైర్యంగా కరోనాను జయించారు. కానీ మన ప్రభుత్వ అధికారులతో పోరాటంలో మాత్రం జైనుద్దీన్ ఓడిపోయారు. ఈ పెద్దయిన పేరు జైనుద్దీన్. జగిత్యాల జిల్లా రాయికల్కు చెందిన జైనుద్దీన్కు 3 కొడుకులు, 1 కూతురు. 101 వయసులో జైనుద్దీన్కు కరోనా సోకింది. అయినా ఆత్మధైర్యం కోల్పోకుండా ధైర్యంగా కరోనాను జయించాడు. జైనుద్దీన్ అంటే కేవలం రాయికల్కో, జిల్లా కేంద్రమైన జగిత్యాలకో పరిమితమైన వ్యక్తి కాదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముఖ్య నాయకులకు బాగా తెలిసిన వ్యక్తి. దివంగత ఎంఎస్ఆర్ చొక్కారావు లాంటి వాళ్లతో కలిసి రాజకీయాల్లో తిరిగారు జైనుద్దీన్. జైనుద్దీన్ ముంబైలో సాటి తెలుగు వారియర్స్తో కలిసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్ తరపున స్వాతంత్రోద్యమంలో పాల్గొని వర్లీ జైల్ ఊచలు లెక్కపెట్టిన పోరాట యోధుడు. తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లతో పోరాడిన వీరుడు జైనుద్దీన్. మా నాన్నకి ఇప్పుడు 102 సంవత్సరాలు. అతనికి మొన్న మే 1 నాడు కరోనా పాజిటివ్ వచ్చింది. దాని తర్వాత ఇంట్లో నుండి మొత్తం మెడిసిన్ వాడినాం. ఇప్పుడు మే 15 నాడు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దేవుని దయవల్ల ఇప్పుడు మంచిగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. మున్సిపాలిటీగా మారిన అప్పటి రాయికల్ గ్రామ పంచాయతీకి ఏకగ్రీవ సర్పంచ్గా 2 కొనసాగిన చరిత్ర జైనుద్దీన్ది.
అయితే ఇన్ని విజయాలు సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న ఆయన మన ప్రభుత్వ అధికారులతో పోరాటంలో మాత్రం విఫలమయ్యాడు. ఎన్నో ఏళ్లుగా ఎందరో అధికారులను ప్రాధేయపడిన స్వాతంత్ర సమరయోధుడైన జైనుద్దీన్ కు ఇప్పటికీ పింఛన్ దక్కలేదు. నేను 1942 లోపట స్వతంత్ర పోరాటం లోపట వాలంటీర్గా పనిచేసి బ్రిటిషర్తో కొట్టాడినాను. మొదటిసారి సర్పంచ్గా రైకల్లో పనిచేశాను. దాని తర్వాత 2 మార్ల సర్పంచ్గా పనిచేశాను. నేను ఫస్ట్ చూసి నాకు కరోనా మొదలైంది. అందుచేత అప్పుడు అన్ని మందులన్నీ దవాఖానా నుంచి పెద్ద డాక్టర్ల నుంచి తీసుకొచ్చి నాకు వాడిండు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నాకు పెన్షన్ అనేది రాలేదు స్వాతంత్ర పోరాటంలో కూడా. నేను అన్ని పోరాటంలో గెలిచినాను, ఒక పెన్షన్లో కూడా ఫెయిల్ అయిపోయాను. అంటే దీంట్లో నాకు ఫలం ఏమి దొరకలేదు. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట వీరుడైన జైనుద్దీన్ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకపోవటం దురదృష్టకరమంటున్నారు స్థానికులు. వెంటనే ఆయనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైతులు. కల్లాల్లో ధాన్యం కుప్పలు పోసి కాపలాదారులుగా మారారు. కొనుగోలు జరగకపోవడంతో కల్లాల్లో ధాన్యం పేరుకుపోయింది. కొనుగోలు సెంటర్ల దగ్గరకు పంటను తీసుకొచ్చి ఎప్పుడు కొంటారా అని రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదు. దీంతో కల్లాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 11 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని ప్రభుత్వం భావించింది. మార్కెటింగ్ శాఖ, ఐకేపీ, పిఎస్సిఎస్ల ద్వారా 960 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వరంగల్ అర్బన్ జిల్లాలో 105, వరంగల్ రూరల్లో 209, జనగామలో 180, ములుగు జిల్లాలో 170, మహబూబాద్ లో 90, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 206 సెంటర్లను ఏర్పాటు చేసింది. వీటిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఎక్కడా కొనుగోళ్లు జరగట్లేదంటున్నారు రైతులు. పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 25 రోజులు అయినట్టు రైతులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలకు కల్లాల్లో ఆరబోసిన కొనుగోలు కేంద్రాల దగ్గర నిల్వ చేసిన ధాన్యం తడిసి ముద్దయిందని చెబుతున్నారు. ములుగు జిల్లాలో భారీ వర్షానికి ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ధాన్యం కొంటామని సర్కారు చెబితేనే పంటను కొనుగోలు కేంద్రాల దగ్గరకు తీసుకొచ్చామంటున్నారు రైతులు. ఇక్కడికి వచ్చాక ధాన్యం నింపడానికి సంచులు లేవంటున్నారని మండిపడ్డారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీలు దొరక్కపోవడంతో సొంత ఖర్చుతోనే వెహికల్స్ తెచ్చామని చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాయలేమని వెంటనే పంటలు కొనాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ సంచులు కూడా అప్పుడు సంచులు అంటే మంచి మంచి 500-600 ఇచ్చేసారు. మాకు ఇవ్వంటే 2 ఎకరాల భూమి మాకు ఇవ్వంటే ఎవరు ఇవ్వలేదు. అసలే మొన్న దొరికినాయి మాకు. మొన్న దొరికితే మేము సంచులు నింపుకున్నాం. అదైనా కూడా ఇప్పుడు నెల 10 రోజులు బట్టి దాన్ని ఎవరు పట్టించుకోలేదు, కాంట వేసుకోలేదు, ఎవరు వచ్చి అడుగులేదు. కొనుగోలు కేంద్రాల్లో రవాణా, మిల్లర్ల ఎంపిక, గన్ని బ్యాగ్ల కొరత లాంటి కారణాలతో ధాన్యం కొనుగోలులో ఆలస్యం జరుగుతుందంటున్నారు రైతులు. కల్లాల్లో ధాన్యాన్ని కాంట వేసినా అక్కడి నుంచి తరలించడానికి 4-5 రోజులు పడుతుందంటున్నారు రైతులు. వేసినాము, నెల 15 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రం కాడికి ఏ ఆఫీసర్ లేడు, ఏ అధికారి లేడు. సిఓ పని సిఓ చేసుకుంటాండు, అమలుల పని అమలు చేసుకుంటాండు. వర్షానికి మీదకి చూస్తున్నాం, అనేకమైన ఇబ్బందులు అవుతున్నాయి. రైతులు ఆర్థికంగా బాగా నష్టపోతాన్లు. మొన్న వర్షానికే తడిసి ముద్దైనాయి. మళ్ళీ ఆరబోసుకొని ఎండబోసుకొని మళ్ళా బత్తాలు కుట్టుకుంటున్నాం. ఈ సమస్య ఎప్పుడు తీరుతో మాకు ఎప్పుడు రైతులను గడకెక్కుతో మాకు ఇదే బాధున్నది. తరుగు పేరుతో క్వింటాల్కు 2-3 కిలోల కోత పెడుతున్నారని వాపోతున్నారు రైతులు. గింజ నాణ్యత లేదని, తాలు తక్కువగా ఉందని, కొర్రీలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొంటారో లేదో ప్రభుత్వం స్పష్టంగా చెబితే ప్రైవేటు వ్యాపారులకైనా అమ్ముకుంటామని రైతులు అంటున్నారు. గవర్నమెంట్ నుంచి టెండర్ వేసుకొని అతను ఇక్కడికి ఒక లారీ కూడా పంపలేదు. ఎప్పుడు ఫోన్ చేసినా ఒకటే లారీ పంపినా గంటలు వస్తుంది. రైతులను అరికోత పెడుతున్నాడు. తక్షణమే గవర్నమెంట్ కేసీఆర్ వాటిని కొనుక్కున్న పర్లేదు. ఆయన వదిలేసుకొని కొట్టేది మక్కజొన్న అన్నాడు వదిలేసిండు. ఆ ఏ సమస్య లేకుండా పోతున్నాయి. వడ్డ అట్లు చేసాం మేము, వాడికి ఎందుకో మీకు అమ్ముకొని మేము బతుకుతాం. కానీ ఈ బాధల పర్లేము. ఈ లారీల కూడా
ఒక లారీకి ఒక బస్తాకి 20 రూపాయలు చొప్పున రైతు ఇచ్చిన తర్వాత ఎక్కడ ఉంటుంది? ఆడి పిల్లక మిల్లర్ అంటాడు కదా, ఒక బస్తా ఒక అడికి 4 కిలోలు తీసేసినాక 4 కిలోలు బస్తాకు తీసేస్తాడు, బస్తాకి 20 రూపాయలు ప్లస్ బోకర్కి వచ్చేది, బోకర్కి వస్తాయి. వీటి లారీకి మేమే ఇచ్చుకోవాలి, అమలు పడితే మేమే ఇచ్చుకోవాలి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత రైతుకు ఏం మిగులుతలేదు, గుండు చున్న తప్ప. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో సీఎం కేసీఆర్ లక్షల కోట్లు అక్రమాలకు పాల్పడ్డారని, ఆ డబ్బులతో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సౌకర్యాలు కల్పించే అవకాశం ఉండేదన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. పీపీఈ కిట్ వేసుకుని నిజామాబాద్ జిల్లా జండల్ ఆసుపత్రిలో కోవిడ్ వార్డుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు అరవింద్. కేసీఆర్కి ఆయన కుటుంబానికి ఎంతసేపు డబ్బు సంపాదనే ధ్యేయమని, రాష్ట్ర ప్రజల బాగోగులు అక్కర్లేదని అన్నారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సిబ్బంది మానవతా దృక్పథంతో సేవ చేస్తుంటే వారికి కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని చేతగాని ప్రభుత్వం అని విమర్శించారు అరవింద్. బడ్జెట్ మొత్తం కాళేశ్వరం అని నాశనం చేస్తున్నారు, భగీరథ అని నాశనం చేస్తున్నారు. ఒకళ్ళిద్దరు వ్యాపారవేత్తలకి టోటల్ తెలంగాణను అమ్మేస్తున్నాడు. ఇటువంటి సమయంలో స్టాఫ్ను పెంచుకోండి. వేల ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు పెండింగ్ ఉన్నాయి, నోటిఫికేషన్లు పెండింగ్ ఉన్నాయి. లోపల పోతే చిన్న చిన్న సౌలతులు లేవు, మన లిఫ్ట్లు పనిచేస్తలేవు. రైతులు బిక్కుమని బతుకుతున్నారు వర్షం పడితే. ఒక్క ఐకేపీ సెంటర్ల షెడ్లు ఉండవు, మార్కెట్ యార్డ్ల షెడ్లు ఉండవు. తెలంగాణ ప్రజలు ఆరోగ్య బీమా లేకుండా మహమ్మారిని నిలదీసింది. వేల మంది, లక్షల మంది రూపాయి ఆరోగ్య బీమా లేకుండా లక్షల రూపాయలు అప్పులు చేసుకొని ఇవాళ హాస్పిటల్ బిల్లులు కట్టింది. ప్రాణం బతికినోడు అట్లీస్ట్ ప్రాణం బతికిందన్న సంతోషం. ఇక ప్రాణం పోయినోడైతే ప్రాణం పోయింది, పైసలు పోయినాయి, కుటుంబ సభ్యులు అప్పుల పాలేండు. ఈ రోగిష్టి కేసీఆర్కి ఇవాళ వరకు ఆయుష్మాన్ భారత్ పథకం అన్నది అమలు చేస్తలేడు. దేశవ్యాప్తంగా 32 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలు అన్నింటిలో కూడా కోట్లాది మంది ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ ద్వారా కోవిడ్ ట్రీట్మెంట్ చేసుకున్నారు. తెలంగాణ ప్రజలకి సేవ చేద్దామన్న ఒక్క పర్సెంట్ తపన ఈ రాక్ష. పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం వరం లాంటిదన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో 242 మంది లబ్ధిదారులకు 2,42,00,000 రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. పెండింగ్లో ఉన్న 622 మంది లబ్ధిదారులకు మరో 10 రోజుల్లో చెక్కులను పంపిణీ చేస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, నగర మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు. పార్టీ ముఖ్యమంత్రిని చూసాం, బీజేపీ పార్టీల ముఖ్యమంత్రి చూసాం, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిని చూసాం, కానీ ఏ ముఖ్యమంత్రి కదా అనే ఆలోచన ఈరోజు ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ఆలోచన చేయడం, ఈ ఆలోచన ద్వారా పేద ప్రజలందరికీ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ వాళ్ళ కుటుంబాల్లో సంతోషం కలగజేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి తీసుకునే పథకం నా చేతుల మీదకెళ్ళే ఇదే వేదికలో ఇదే చేతుల మీదకి ఇప్పటికీ సుమారు 5 నుంచి 10 వేల చెక్కులు ఆ ఆడబిడ్డలకు అందజేయడం జరిగింది. ఇవరకు గొప్ప గొప్ప పథకంగా భావించుకుంటాం. అందులో భాగంగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. కరోనా ఉన్నది అయినా కానీ ఆడబిడ్డలు చెక్కు వచ్చినా కూడా అయ్యో మా చేతికి రాకపోయాయని చాలామంది బాధపడుతుంటే ఆ బాధను చూసి ఎట్టి పరిస్థితులు ఇవాళ వాళ్ళకు చెక్కులు అందజేయాలని చెప్పి ఈరోజు చాలామంది 40 నాన్ బెయిలబుల్ కేసులు నమోదై 13 ఏళ్లుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న గరానా మోసగాన్ని కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుని లెక్చరర్గా ఉద్యోగం చేసిన కుందన శ్రీనివాస్ అనే వ్యక్తి కోటీశ్వరుడు కావాలన్న దురాశతో మోసాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు సిపి కమలాసన్ రెడ్డి తెలిపారు. గతంలో నకిలీ కిసాన్ వికాస్ పత్రాలు తయారు చేసి బ్యాంకుల నుంచి 1,00,000 రూపాయలకు పైగా కాజేశాడు. ఈ కేసులో జైలుకెళ్లి తిరిగి వచ్చిన తర్వాత కూడా నకిలీ పాన్ కార్డులు, ఆధార్ కార్డులతో అనేక ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని కమలాసన్ రెడ్డి తెలిపారు. ఒక కరీంనగర్ జిల్లాలోనే ఇతనిపై 23 కేసులున్నట్లు తెలిపారు. 13 ఏళ్లుగా పోలీసులకు దొరకకుండా అజ్ఞాత జీవితం గడిపిన శ్రీనివాస్ను తమ ప్రత్యేక నిఘా బృందం బెంగళూరులో అదుపులోకి తీసుకుందని సిపి తెలిపారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు 13 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ పోలీసులు గుర్తించకుండా తిరుమలలో కొంతకాలం బిచ్చగాడి అవతారం ఎత్తాడని సిపి తెలిపారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, గుంటూరు జిల్లాల్లో ఇతనిపై కేసులున్నట్లు తెలిపారు.
దాదాపు 13 ఏళ్లుగా అనేక మోసాలు చేసి తప్పించుకు తిరుగుతున్న ఈ పాత నేరస్తునిపై గత కొద్ది రోజులుగా నిఘా పెట్టామని సిపి తెలిపారు. గతంలో అతనికి సహకరించిన వారు, అతని కుటుంబ సభ్యులు, అతనితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్ని కలిసి శ్రీనివాసరావుకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా వదలకుండా ఆరా తీశామన్నారు. శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్పై నిఘా వేసి కొంత సమాచారం రాబట్టామన్నారు. శ్రీనివాసరావు గతంలో వాడిన పాన్ కార్డ్స్లపై ఉన్న ఫోటోలు సేకరించి అతడు ఆధార్ కార్డు పొందిన సమయంలో వాడిన ఫోన్ నెంబర్లు సేకరించామన్నారు. చివరకు శ్రీనివాస్ ప్రస్తుతం వాడుతున్న ఫోన్ నెంబర్ ఆధారంగా అతని ఆచూకీ కనుక్కొని కొంతకాలంగా బెంగళూరులోనే స్థిరంగా ఉన్నట్టు తెలుసుకుని అక్కడికి వెళ్ళి పట్టుకున్నట్లు తెలిపారు. ఇతని హిస్టరీ మొత్తం చెయ్యడం జరిగింది. ఇతను 91లో ఫిట్స్ కాలేజ్ వరంగల్లో మెకానికల్ ఇంజనీరింగ్ పాస్ అయినాడు. అతనికి ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ లో మంచి గ్రిప్ ఉన్నది. చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో పనిచేసినాడు. హైదరాబాద్ లో నారాయణ కాలేజ్, తర్వాత వరంగల్ లో ఎన్ఆర్ఐ కాలేజ్, కరీంనగర్ లో కాలేజీలో పనిచేసినాడు. మంచి లెక్చరర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇతను కొంతమంది బ్యాడ్ కంపెనీలో కొన్ని చెడు అలవాట్లతో, చెడు సహవాసాలతో, అతి తక్కువ టైంలో డబ్బు బాగా పనిచేయాలని చెప్పి ఉద్దేశంతో బ్యాడ్ కంపెనీలో పోయినాడు. ఇందిరా వికాస పత్రాలు, తర్వాత కిసాన్ వికాస పత్రాలు, ఇవి ఫేక్ వికాస పత్రాలు తయారు చేసి బ్యాంక్ లో మార్గేజ్ చేసి పెద్ద ఎత్తున లోన్స్ తీసుకుని అవన్నీ కూడా ఎగొట్టడం జరిగింది. మరి అదే సమయంలో బ్యాంకర్స్ వెరిఫై చేస్తే నిజామాబాద్ జిల్లాలో లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. లాక్డౌన్లో కూడా సేల్స్ విపరీతంగా జరుగుతున్నాయి. లాక్డౌన్ మొదటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 70 కోట్ల రూపాయల మద్యం వ్యాపారం సాగింది. గతేడాది మే నెలతో పోల్చితే ఈసారి 10% అమ్మకాలు పెరిగాయంటున్నారు అధికారులు. లాక్డౌన్తో బెల్ట్ షాపులు రాష్ట్ర ఖజానాకి ఆదాయంగా మారాయి. నిజామాబాద్ జిల్లాలో లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మాక్లూర్లోని ఇండియన్ మేడ్ లిక్కర్ డిపోలో ఈ నెలలో మద్యం అమ్మకాలు బాగా పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 19 మద్యం డిపోలుండగా అమ్మకాల్లో మాక్లూర్ డిపో నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈ నెల 1 నుంచి 10 వరకు 27 కోట్ల 43 లక్షల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. 11 నుంచి లాక్డౌన్ అమలు కావడంతో ఆ రోజున 5 కోట్ల 47 లక్షల రూపాయలు, మే 12న 8 కోట్ల 12 లక్షలు, 13న 8 కోట్ల 20 లక్షల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. లాక్డౌన్ ప్రకటించిన రోజు నుంచి ఆ మరుసటి రోజు వరకు దాదాపు 20 కోట్ల రూపాయల మద్యం అమ్మారు. జిల్లాలో ఈ నెల 1 నుంచి 19 వరకు 82,227 లిక్కర్ కాటన్లు, 82,104 కాటన్ల బీర్లు అమ్ముడయ్యాయి. ఈ నెల 19 వరకు జిల్లాలో 66 కోట్ల 75 లక్షల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారిపిస్తా ఉంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏదైతే ప్రజలు జనజీవనం మామూలుగా జరిగే విధంగా ఉంచినటువంటి పరిస్థితుల్లో ఏవైతే మద్యం షాపులు వైన్స్లు ఉన్నాయో ఆ వైన్స్ల షాపుల నుండి మద్యం నిర్వాహకులు, ఏదైతే బెల్ట్ షాపుల నిర్వాహకులు ఉంటారో చూసారా, వాళ్ళు పూర్తి స్థాయిలో కాటన్ల కాటన్ల మందులు తీసుకుపోయి ఎక్కువ మొత్తంలో వాళ్ళు అమ్ముతా ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 154 మద్యం షాపులు ఉన్నాయి. ఇందులో 133 వైన్ షాపులు, 18 బార్లు, 3 క్లబ్లు ఉన్నాయి. ఈ షాపులకు మాక్లూర్ ఐఎంఎల్ డిపో నుంచి మద్యం సరఫరా అవుతుంది. సాధారణంగా ప్రతిరోజు 4,000 నుంచి 5,000 బాక్సుల లిక్కర్, 5,000 నుంచి 8,000 బాక్సుల బీర్లు సప్లై అవుతుంది. నార్మల్ డేస్ లో లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మార్చి నుంచి ఆగస్టు వరకు బీర్ అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ గతేడాది నుంచి బీర్ అమ్మకాలు బాగా తగ్గాయి. కరోనా ప్రభావంతో బీర్లు తాగే వారి సంఖ్య తగ్గడంతో సేల్స్ పడిపోయాయి. జిల్లాలో కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ లిక్కర్ సేల్స్ లో ఏమాత్రం తేడా లేదు. లాక్డౌన్ మినహాయింపు సమయంలో పెద్ద సంఖ్యలో మద్యాన్ని కొంటున్నారు బెల్ట్ షాప్ నిర్వాహకులు. దీంతో లాక్డౌన్ సమయంలోనూ విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే బెల్ట్ షాపుల్లో నేరుగా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది నిర్లక్ష్యంతో మద్యం అమ్మకాలు సాగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. రేట్ కంటే ఇంకా ఎక్కువ రేట్ ను పెట్టి ఆ బెల్ట్ షాప్ లో మద్యం అమ్ముతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వము డోసులు గానీ టీకాస్ గానీ ఆసుపత్రుల్లో ఇస్తున్నారు. దానికి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి టీకాలు ఇస్తున్నారు కాబట్టి ఈ మద్యం తాగితే ఇమ్యూనిటీ పవర్ తగ్గే అవకాశం ఉంది.
మండల స్థాయి పోలీసు అధికారులు కానీ ఎక్సైజ్ పోలీసు అధికారులు కానీ దీన్ని గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మేము హెచ్చరిస్తా ఉన్నాము. అయ్యా కేసర్ గారు బిల్డింగ్ షాపులు అమ్ముతారు, పొద్దుగా 7 గంటల రాత్రి 12 గంటల దాకా ఇష్టం ఉన్న ధరలకు, మరి మీరే చెప్తున్నారా లేకపోతే వాళ్ళే ఇష్టం అమ్ముతున్నారా? మేము గడ్డం తీస్తాం, 1250 రూపాయలు ఫైన్ వేసిండు సైగడుగులు కాడ. ఇది నేమ్ చేయాలి, ఇది బంద్ చేసుకుని వల్ల సావాళ్ళు అత్తిగల్లా. ఇది ఎక్కడ న్యాయం అయ్యా? అదొక న్యాయం, మాకు ఒక న్యాయమా? కేసర్ గారు సార్ దయచేసి సార్ చూడండి మమ్మల్ని కూడా. నిజామాబాద్ జిల్లాలో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ కొరత, రెమిడిసివిర్ ఇంజెక్షన్ల కొరత ఉండొచ్చు గానీ మద్యం కొరత మాత్రం లేదు. లాక్డౌన్ సమయంలోనూ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని అధికారులు స్పందించాలని కోరుతున్నారు జిల్లా వాసులు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 2, 3 వార్డుల్లో కరోనా బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లా ఆయిలయ్య సాయం అందించారు. కూరగాయలు, గుడ్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఆశా వర్కర్లకు, శానిటేషన్ సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు అందజేశారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు ధైర్యంగా ఉండాలన్నారు. కరోనా కంటే భయమే పెద్ద రోగమని, ధైర్యంతో కరోనాను జయించవచ్చని సూచించారు. కరోనా వచ్చిన బాధితుల్ని, వారి కుటుంబ సభ్యులను అంటరాని వారిలా చూడొద్దని, వీలైతే వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయాలని కోరారు బీర్లా ఆయిలయ్య. వేములవాడ రాజన్న అనుబంధ ఆలయమైన లాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కళ్యాణోత్సవం నిరాడంబరంగా జరిగింది. లాక్డౌన్తో భక్తులు లేకుండానే స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహించారు అర్చకులు. నాంపల్లి గుట్టపై ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపైకి ఆలయం నుండి ఉత్సవ మూర్తులను ఎదుర్కోళ్ల ద్వారా తీసుకొచ్చారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కన్నుల పండుగగా కళ్యాణోత్సవాన్ని జరిపించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు. మహాపూర్ణాహుతి, సహస్ర కళాభిషేకంతో ఉత్సవాలను ముగించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కరోనా ప్రభావంతో భక్తులు లేకుండా ఉత్సవాలు జరిపించారు ఆలయ అధికారులు. లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో జయంతి మహోత్సవం పురస్కరించుకొని స్వామివారికి సహస్ర కళాభిషేకం మహావైభవంగా జరిగింది. ప్రపన్నదిన కూటస్థులైన నమ్మాళ్ వారి యొక్క తిరుణక్షేత్ర మహోత్సవం కూడా ఈరోజు స్వామివారికి సహస్ర కళాభిషేకం నిర్వహింపబడింది. ఆవిర్భావ దినోత్సవం అనే కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా సేవించండి, తరించండి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి సహస్ర కటాభిషేక కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది. కోవిడ్ నిబంధనల కార్యక్రమం కారణంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి ఆలయంలో ఆంతరంగికంగా కేవలం అర్చక సిబ్బంది. ఇవి తెలంగాణ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వి6 న్యూస్.